మోడీ నిర్లక్ష్యం వల్లే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం అన్నారు. మోడీ అంటే బీజేపీ నేతలే భయపడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి చాలా అంశాలపై పోరాడుతున్నామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఇంకా చర్చించలేదని సురవరం పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి వెళ్తామా లేదన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అమిత్ షా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటున్న సురవరంతో మా ఢిల్లీ ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో జరిగిన సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలో రెండు రోజుల పాటు జరిగినటువంటి ఈ సమావేశాల్లో కాశ్మీర్ దగ్గర నుంచి బీహార్లో జరిగినటువంటి అత్యాచారాల దాకా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. మనతో సిపిఐ నేషనల్ జనరల్ సెక్రటరీ మన సురవరం సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుగు రాజకీయాల పట్ల కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సిపిఐ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో వెళ్తుందా లేదా అన్న దానిపైన ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. దానిపైన మీరు ఏమైనా ఆయనతో పాటు ముందుకెళ్తారా సార్? వాస్తవానికి ఈ అంశంపైన మేము కేంద్ర కార్యవర్గంలో తుది నిర్ణయం ఏమీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న సమస్యల మీద ప్రత్యేక స్టేటస్తో సహా ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్తో సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. దీనిపైన తగిన సమయంలో తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాం. సార్ తెలంగాణలో చూస్తే కేసీఆర్ చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమైనా కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఎన్నికలకు సంబంధించి ఇంకా చాలా సమయం ఉంది. దీనికి సంబంధించినంత వరకు కేసీఆర్కు వ్యతిరేకంగా విభిన్న రాజకీయ పార్టీలను ఐక్యం చేయడం ద్వారా ఆయన్ను ఓడించాల్సిన అవసరం ఉన్నదని సిపిఐ భావిస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఆ రాష్ట్ర పార్టీ కానీ పార్టీ కేంద్రం కానీ చర్చించేయాలి. సార్ ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ పైన కొంత ఆందోళన కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేదలకే సరైన ఉద్యోగాలు భద్రత లేనటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు మనకు అవసరమా అని చెప్పి నిన్న పార్లమెంట్ స్ట్రీట్లో హిందూ ఫ్రంట్ ఒకటి ఆందోళన చేసింది. అమిత్ షా కూడా ఇంచుమించుగా అదే మాటలు మాట్లాడుతున్నారు. విదేశాల నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంచాలని చెప్పి దీనిపైన సిపిఐ స్టాండ్ ఏంటి సార్? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క డైరెక్టివ్ మీద ఇవాళ తయారవుతుంది. అయితే దాంట్లో అనేక రకాలైనటువంటి అనుమోదిస్తున్నాయి, వాటిని సరిచేయాలి. దీన్ని సరిచేసేటువంటి అంశంలో కుల మతాలకు అతీతమైనటువంటి పద్ధతుల్లో దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది. ఓవైపు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కు సంబంధించి వాటిని సరిచేయాలని ప్రతి భారతీయుడు ఈ రిజిస్టర్లో ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెబుతున్నది, మేమందరము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటి పేరుతో మన దేశంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరించడానికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చేటువంటి శరణార్థులైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఇలాంటి వారికి సిటిజన్షిప్ 2014 వరకు వచ్చిన వారందరికీ ఇవ్వాలని సవరణ పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. ఇది ఒక మతానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఉంది. ఇది సరైనటువంటిది కాదు. అమిత్ షా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కు సంబంధించిన అంశం మీద, మిగిలిన అంశాల మీద మతోన్మాదం రెచ్చగొట్టడానికి, మతాల మధ్య ఘర్షణ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సిపిఐ అస్సాంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ పౌరసత్వం అనేటువంటిది భారతీయులకు ఉండాలనేటువంటి అంశం మీద ఒక ఏకాభిప్రాయంతో ఉంది. దానికి మద్దతు ఇస్తున్నది. నిరంతరం శరణార్థులను ఈ దేశంలో తీసుకురావాలనేటువంటి కోరిక సిపిఐకి ఏమి లేదు. సార్ ఇప్పుడు చూస్తే ప్రత్యేక హోదా గురించి ఒక అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ మోదీ గవర్నమెంట్ డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఏమాత్రం కూడా మెట్టు దిగట్లేదు. చూస్తే రోజు ఆందోళన చేస్తున్న ఎంపీలు ఎవరో వాళ్ళకి ఎక్కడగా సరైనటువంటి సమాధానం రావట్లేదు. ఈ స్పెషల్ చార్టర్స్పై నో కాన్ఫిడెన్స్ మోషన్ సిపిఐ ఎలా చూస్తుంది సార్? నేను ఇందాక చెప్పినట్టుగా నో కాన్ఫిడెన్స్ మోషను ఈ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగపడింది. పార్లమెంటులో వారికి ఉన్నటువంటి బ్రూట్ మెజారిటీ, అవకాశవాద వైఖరిని అనుసరిస్తున్నటువంటి
ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ లాంటి మద్దతు వీటితో వాళ్ళు బయటపడవచ్చు. కానీ ప్రజలలో వారికి ఆ రకమైనటువంటి పద్ధతిలో మద్దతు లేదు. వారి అహంకారపూరితమైనటువంటి వైఖరి, ముఖ్యంగా వ్యక్తిగతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క మొండితనం ఈ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా నిలుస్తున్నది. ఒక నాయకుడు అంటే ప్రేమాభిమానాలతో ఉండాలి కానీ భయంతో ఉండకూడదు. ఆ రకమైనటువంటి భయాన్ని ఆయన కలిగించడం అనేటువంటిదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బలహీనత. ఈ రకమైనటువంటి మూర్ఖత్వానికి వ్యతిరేకంగా బీజేపీలో తిరుగుబాటు చేసి వారు ఇలాంటి అంశాలపైన మరింత న్యాయబద్ధమైనటువంటి వైఖరి తీసుకోవాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ సార్. మనకు సురవరం సుధాకర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఈ నరేంద్ర మోదీ మొండితనం వల్ల ఏపీకి ప్రత్యేక హోదా అంశం బయటికి రావట్లేదు, పైగా దేశవ్యాప్తంగా కూడా ఈ దాడులు పెరగడానికి ఈ రాజకీయ పరిణామాలకు కూడా ప్రధానమైనటువంటి కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి వ్యవహరిస్తున్నటువంటి ఈ థియరీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో లోకేష్, న్యూఢిల్లీ.